गुड इवनिंग एवरीबडी, वेलकम टू अवर चैनल सिरी माय टेस्ट माय चॉइस। चपाती लड्डू एला प्रिपेयर चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानु, सो डोंट मिस इट। वीडियोलो चूद्दाम। सो इवंडी ना दग्गर मिगिलिपोयिन चपातीलु। सो वीटितोटि लड्डू चेसुकोनि तिंदाम। चाला चाला बागुंटायि लड्डूस अनेवि। షుగర్ తో కాకుండా బెల్లం వేసి చేసుకోవాలి ఈ లడ్డూలు అనేవి। సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? సో మనం ఏంటంటే ఇప్పుడు మిగిలిపోయిన చపాతీలని మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలి, ఎందుకంటే ఇవి మెత్తగా ఉన్నాయి కదా। సో ఇలా మెత్తగా కాకుండా మళ్ళీ ఒకసారి మనం గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని మనం కాల్చుకోవాలి వీటిని। సో చూస్తున్నారు కదా, మనం కొద్దిగా ఇలా మరి సాఫ్ట్ గా కాకుండా కొంచెం ఇలా గట్టిగా అయ్యేంత వరకు మనం వీటిని కాల్చుకోవాలి। అప్పుడు ఏమవుతుందంటే మనం మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది, త్వరగా పౌడర్ అవుతదన్నమాట। సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఇంకా ఇది అయిపోయింది। సో ఈ విధంగా మనం కాల్చుకోవాలి గట్టిగా। సో ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకోటి వేసుకుందాం, మిగిలిన వాటిని కూడా అలాగే చేసుకోవాలి। సో ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసేసుకోవాలి। చూస్తున్నారు కదా సౌండ్ వస్తుంది, అలాగా చేసుకోవాలన్నమాట। సో ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి। సో ఇలా పౌడర్ చేసేసుకోవాలి మనం। సో పౌడర్ని మనం ఇందులో వేసేసుకోవాలి, మనకి ఈ విధంగా పౌడర్ వస్తుంది। ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం, దానికోసం నెయ్యి తీసుకోండి। సరిపోతుంది, సో ఇప్పుడు కాజు అండ్ బాదాం, మీకు కిస్మిస్ కూడా కావాలంటే వేసుకోండి। సో నేను కిస్మిస్ వేయట్లేదు, కాజు వేసుకుంటున్నాను। లైట్గా వేయించుకోండి, లైట్గా వేయించేసుకొని దానిలో వేసేసుకోవడమే। సో ఈ లడ్డు చాలా డిఫరెంట్గా అండ్ డిఫరెంట్ టేస్టీగా కూడా బాగుంటాయి, అసలు ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। సో ఇంకా చాలు, గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। సో ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకోవడమే। ఇలా కలిపేసుకుందాం, కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ఉంది కదా, సో ఇలాచి పౌడర్ వేసుకోవాలి। స్వీట్స్ అంటేనే మనం ఇలాచి పౌడర్ వేస్తాం కదా, సో ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి। అయితే మనకి స్వీట్ కావాలి కదా, సో స్వీట్కి మనం ఏం చేయాలంటే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను। ఇది బెల్లంతో చేయాలి, షుగర్తో చేయకూడదు। అండ్ బెల్లంతో చేయడం వల్ల డైట్ చేసే వాళ్ళకు కూడా బెల్లం తినొచ్చు, అండ్ చపాతీలే కదా మంచిగా డైట్ లడ్డూలాగా కూడా ఉంటుంది వాళ్ళకి। సో మీరు కంపల్సరీ ప్రిపేర్ చేసుకొని తినండి, ఓకేనా? స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం బెల్లం కొద్దిగంతే తీసుకోండి, మీరు ఎన్నైతే పట్టుకున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి। వాటర్ కూడా నేను కొంచెమే పోస్తున్నాను, ఇది
ఇది కరిగేసి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇది కరగడం కోసం నేను జస్ట్ లైట్గా పోసాను అంతే. ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకోవాలి. మనం కొంచెమే వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇది పాకమే వచ్చేస్తుంది కాబట్టి మనం బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని దానిలో పోసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మనం దీన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపేసుకొని లడ్డు చుట్టుకోవడమే అంతే. ఎంతో సింపుల్ అండి. మనకు ఆల్రెడీ మనం చపాతీలు చేసుకునే ఉంటాం కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. గుమగుమలాడిపోతుందండి స్మెల్ వచ్చేసి. సో ఇప్పుడు మనం లడ్డు చుట్టేసుకుందాం. సో చూసారు కదా మనకి లడ్డు ఇలా చేసుకోవాలి. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇంకో లడ్డు చేద్దాం. బాగా ప్రెస్ చేసి మనం చేసుకున్నామంటే ఇలా ఒక ముద్ద తీసుకొని ఈజీగా లడ్డు వచ్చేస్తుంది. మీరు ఇంకా ఫైన్ పౌడర్లా కూడా చేసుకోవచ్చు. సో నాకు ఇలా కావాలని నేను ఇలా చేశాను. అండ్ ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైన్ పౌడర్ అనుకోండి, మనకి చపాతీ పిండికి అది గోధుమ పిండితో లడ్డూలు చేసుకున్నట్టే ఉంటుంది. సో ఇలాగే ట్రై చేయండి మీరు, బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.